హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఇరవై రెండులో విడుదలైన ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సలార్ సందడి ఆల్రెడీ ముగిసింది సంక్రాంతి సీజన్ లో వచ్చిన భారీ సినిమాలతో సలార్ ని పక్కన పెట్టారు ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అలాంటి సమయంలో సలార్ యూనిట్ ప్రభాస్ శృతి హాసన్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూను విడుదల చేసింది ఈ ఇంటర్వ్యూను హోంబలే ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు ఎంతో ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో శృతి హాసన్ సరదాగా ప్రభాస్ని కొన్ని ప్రశ్నలు అడిగింది దానికి ప్రభాస్ కూడా అంతే సరదాగా సమాధానం చెప్పాడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు డార్లింగ్తో సినిమా చేస్తున్నావా అని అందరూ నన్ను అడిగారు అవును చేస్తున్నాను అని చెప్పాను ప్రభాస్ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ వారం తర్వాత తనని అలా ఎందుకు పిలుస్తారో అర్థమైంది నిజంగా ప్రభాస్ డార్లింగే అంది శృతిహాసన్ అంతలో పృథ్వీరాజ్ కల్పించుకొని ప్రభాస్ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసు కానీ రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అన్నాడు వెంటనే శృతిహాసన్ కూడా అవును నిన్ను అందరూ రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారు అని అడిగింది దానికి ప్రభాస్ సమాధానమిస్తూ మా అంకుల్ రెబల్ స్టార్ అన్నాడు ఓహో మీ అంకుల్ నుంచి ఆ పేరు నీకు వచ్చిందన్నమాట అని తనకు తానే సమాధానం చెప్పుకుంది